నమస్కారం. తెలుగు పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కవి క్షేత్రయ్య గారు రాసిన ఒక చాటుపద్యం గురించి తెలుసుకుందాం. క్షేత్రయ్య గారు శృంగార కీర్తనలు అనేకం రాశారు. వారు ఒకనాడు తంజావూరును పరిపాలిస్తున్నటువంటి రఘునాథ నాయకుడి ఆస్థానముకు వెళ్ళినారట. అప్పుడు ఆ ప్రభువు ఎందుకు వచ్చితివి అని ప్రశ్నించారట. ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఒక చాటుపద్యం ద్వారా రాజే సమాధానం కనుక్కునేలాగా ఒక అందమైన పద్యాన్ని చెప్పారట. ఆ పద్యము, తము తామెవత్తురర్ధులు క్రమమెరిగిన దాత కడకు రమ్మన్నారా, కమలంబులున్న చోటికి భ్రమరంబులను అచ్యుతేంద్ర రఘునాథ నృపా. తము తామెవత్తురర్ధులు క్రమమెరిగిన దాత కడకు రమ్మన్నారా, కమలంబులున్న చోటికి భ్రమరంబుల నచ్చుతేంద్ర రఘునాథ నృపా. ఓ రఘునాథ రాజా, తమకు తామే వత్తురు అర్ధులు. అర్ధులు ఏదైనా కోరుకునేవారు, ఏదైనా కావాలనుకునేవారు తమకు తాముగానే వస్తారు. క్రమమెరిగిన పద్ధతి తెలిసినటువంటి గొప్ప దాతల వద్దకు రమ్మన్నారా. కమలంబులున్న చోటికి, కమలాలు ఉన్నటువంటి, కమలపు పువ్వులు ఉన్నటువంటి చోటికి ఆ భ్రమరంబులను, ఆ తుమ్మెదలను ఎవరైనా రమ్మంటారా? ఓ అచ్యుతేంద్ర, ఓ మహావిష్ణువు, ఆ దేవతలలో గొప్పవాడా, లేదా దేవతలకు రాజైనటువంటి వాడా, అంత గొప్పవాడా ఎవరైనా ఆ పుష్పాల వద్దకు తుమ్మెదలను రమ్మంటారా? వాటికి ఏదో కావాలి కాబట్టి, మధురమైన తేనె కావాలి కాబట్టి అవి వెళ్తాయి. అదే విధముగా నేను కూడా మీ కడకు వచ్చాను అని తనకేదో కావాలని సూటిగా అడగకుండా రాజే తెలుసుకునేలాగా ఈ చాటుపద్యం ద్వారా క్షేత్రయ్య గారు తెలియజేశారు.